ఒక వ్యక్తి చాలా వరకు ఏ ఫీల్డ్ ఎంచుకోవాలి, అసలు దేంట్లో అయితే సక్సెస్ వస్తుందో ఆలోచించుకుంటారు. అసలు బెస్ట్ సక్సెస్ ఉండాలి అంటే అసలు ఏ ఫీల్డ్ ఎంచుకోవాలి, ఎలా ఎంచుకోవాలి? సార్ ఇక్కడ మనకి రెండు లైఫ్లు ఉంటాయి సార్ ఈ. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, మనం ఒక 40 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకొక, అంటే చాలామంది చూడండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లైనా కొంతమంది ఏదో ఫీల్డ్లో ఉంటారు, వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు చాలా దిగులుతో డిప్రెషన్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేని పని అనమాట. ఒక రకంగా చెప్పాలండి, ఇప్పుడు చేప ఉంది, ఫిష్ని తీసుకెళ్ళి చెట్టు ఎక్కమంటే ఎక్కగలదా? ఎక్కలేదు. కోతిని తీసుకెళ్ళి స్విమ్ చేయమంటే చేయగలదా? చేయలేదు. భగవంతుడు మనకు ఒక బంగారు కిరీటాన్ని ఇస్తాడండి, కానీ మనం ముళ్ళ కిరీటం పెట్టుకుంటాం. ఈ ప్రపంచంలోని ఒరిజినల్ డూప్లికేట్ అనే రెండు ఉంటాయి. నువ్వు ఏ ఫీల్డ్కి అయితే కేటాయించబడ్డావో ఆ ఫీల్డ్లోకి వెళ్తే నువ్వు ఆ వర్క్ అంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీకు ఆల్రెడీ న్యాచురల్గా టాలెంట్ ఉంటుంది. దాన్ని నువ్వు గ్రహించి ఆ ఫీల్డ్లోకి వెళ్తే ప్రతిరోజు ఆడుకున్నట్టుగా ఉంటుంది. దాన్ని ఎలా ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే అది ఒరిజినల్ ఫీల్డ్. ఒకవేళ ఆ ఫీల్డ్గా నువ్వు సెలెక్ట్ చేసుకోకపోతే నువ్వు డూప్లికేట్ అవుతావు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఎక్కువ కాలం టైం ఎక్కువ స్పెండ్ చేసేది పనిలో ఎక్కువ స్పెండ్ చేస్తారు. ఆ పని నీకు ఇష్టం లేని పని అనుకోండి, ప్రతి నిమిషం నువ్వు నరకం అనుభవించాలి. అది అంటే మనకి రెండు జన్మలు ఉంటాయండి, ఒకటి మనం పుట్టగానే ఒక జన్మ, రెండో జన్మ ఏంటంటే నువ్వు ఏ ఫీల్డ్కి సరిపోతావు అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇళయరాజాని తీసుకెళ్ళి డ్యాన్స్ మాస్టర్ అవ్వమంటే, యాక్టర్ అవ్వమంటే, పవర్ఫుల్ బాలకృష్ణలో డైలాగ్ చెప్పమంటే పాసిబుల్లా? అవ్వదు. ఇళయరాజా గారిని తీసుకెళ్లి పొలిటిక్స్లో పెట్టమంటే, అలాగే ఏఆర్ రహమాన్ గారిని తీసుకెళ్ళి చేయమంటే, అలాగే ఎస్ఎస్ రాజమౌళి గారిని తీసుకెళ్లి డ్యాన్స్ చేయమంటే, యాక్టింగ్ చేయమంటే, అలాగే టెండూల్కర్ని తీసుకెళ్ళి ఐఏఎస్ ఐపీఎస్ చదవమంటే. సో వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏ ఫీల్డ్కి సరిపోతారా అనే, ఏ ఫీల్డ్కి ఫిట్ అవుతారా అనేది వాళ్ళు ముందుగానే తెలుసుకున్నారు. మనలో ఏంటంటే పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా పెద్ద శత్రువులు ఎవరంటే వీళ్ళే. వాళ్ళకి ఇష్టమైన పనులు మనకు చేయమంటారు తప్ప మనలో ఏ న్యాచురల్ టాలెంట్ ఉన్నది దాని మీద వెళ్ళమంటారు. ఈరోజు ప్రతి ఫీల్డ్లోనూ ఉంది సార్, డబ్బు అనేది ఉంది, సక్సెస్ అనేది ఉంది. దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, నీకు ఏ ఫీల్డ్ అంటే ఇష్టం, ఏ ఫీల్డ్లో నీకు స్కిల్స్ ఉన్నాయి, అంటే వచ్చిన పని నచ్చిన పని పనికొచ్చిన పని, మళ్ళీ చెప్తున్నాండి, వచ్చిన పని నచ్చిన పని పనికొచ్చిన పని, ప్రజలకు ఉపయోగపడే పని, ఏ ఫీల్డ్ అయితే ఉందో ఆ ఫీల్డ్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. అందులో నీకు డబ్బు రావాలి, అందులో నీకు ఆనందం రావాలి, అందులో తృప్తి ఉండాలి, ఆ ఫీల్డ్లో నీకు స్కిల్స్ ఉండాలి, ఆ ఫీల్డ్లో నీకు హ్యాపీనెస్ ఉండాలి. పైగా ఆ ఫీల్డ్ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనుకోండి, సాయంత్రం 6 అయినా 7 అయినా నైట్ అయినా 10 అయినా నువ్వు పనిచేస్తావు, అదే ఇష్టం లేని ఫీల్డ్ అనుకోండి, 6 అయితే ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకు, నీకు ఆ ఫీల్డ్ అంటే నీకు ఇష్టం లేదు. ఏ ఫీల్డ్ అయితే నీకు ఆకలి వేస్తున్నా, దాహం వేస్తున్నా, లేదా నిద్ర వస్తున్నా, ఆ ఫీల్డ్ మీద నువ్వు చేస్తుంటే ఒక మంచి ఉత్సాహం, మంచి హై వస్తుంది. అటువంటి ఫీల్డ్ ఏంటి? భగవంతుడు నీకు కళ్ళు మూసుకొని నీకు ఒక 10,000 కోట్లు డబ్బు ఇస్తా, నువ్వు ఏ పని అయితే చేస్తావు అంటే అదే ఆ పని నీకు అసలైన పని. నీకు ఒకే ఆప్షన్ ఇచ్చాడు దేవుడు, కళ్ళు మూసుకొని ఒకే ఒక ఆప్షన్ ఇస్తే ఏ పని అయితే చేస్తావు అంటే, ఏ పని అయితే చేయడానికి నీకు ఇష్టం ఉందంటే ఆ పని. ఒకవేళ ఇప్పటికే నీకు ఇష్టం లేని ఫీల్డ్లో ఉన్నావు, ఇష్టం లేని ఫీల్డ్లో ఉండి నువ్వు ఏం చేయాలంటే, ఇష్టం లేని ఫీల్డ్లో చేస్తూ ఇష్టమైన ఫీల్డ్ కోసం రోజుకి 2-3 అవర్స్ నువ్వు కష్టపడు. కొన్ని రోజులు ఇష్టమైన ఫీల్డ్లో నీకు డబ్బు రావడం మొదలు పెడతావు, అప్పుడు ఈ ఫీల్డ్లో లే. అంతే తప్ప సంవత్సరాల తరబడి దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా టీచర్స్ నాకు అన్యాయం చేశారు, నా రిలేటివ్స్ ఎవరు నాకు హెల్ప్ చేయలేదంటే నువ్వు ఇష్టం లేని ఫీల్డ్లో ఉన్నావు, అంటే డూప్లికేట్ ఫీల్డ్లో ఉన్నావు, నువ్వు ఒరిజినల్ కాదు. సో నీలో ఒరిజినల్ ఫీల్డ్ అనేది ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను బ్యాంకులో జాబ్ చేసేవాడిని, నేను 4 బ్యాంకులో చేసేవాడిని, నా బ్యాంక్ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా చేసావు నా ఎంబీఏ అయిపోయిన తర్వాత. నువ్వు దేనికి పనికిరావు అన్నాడు మా బ్యాంక్ మేనేజర్. నిజంగా నేను పనికిరాను, ఎందుకంటే నాలో ఆర్టిస్ట్ లక్షణాలు ఉన్నాయి, నేను ఒక మార్షల్ ఆర్ట్ ఫైటర్ని, ఒక డాన్సర్ని, ఒక యాక్టర్ని, అలాగే ఎడ్యుకేషన్ అనేది ఉంది, కానీ నాలో ఆర్టిస్ట్ లక్షణాలు ఉండడం వల్ల నేను బ్యాంక్లో కంప్యూటర్ ముందు కూర్చొని టిక్టాక్ ముందు కూర్చొని 10 లక్షలు ఇచ్చి నేను పని చేయలేను, కానీ నేను రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయ్యా, యాజ్ అ ట్రైనర్గా సక్సెస్ అయ్యా. కానీ మా బ్యాంక్ మేనేజర్ ఏం చెప్పాడు, నువ్వు దేనికి పనికిరావు అన్నాడు. అప్పుడు దాని అర్థం ఏంటి, నేను బ్యాంకు పనికిరాను కాదు, బ్యాంక్ నాకు పనికిరాదు. అలాగే నువ్వు ఒక ఫీల్డ్లో నువ్వు ఫిట్ అవ్వలేదంటే ఫీల్డ్ నీకు పనికిరాదు, నువ్వు ఫెయిల్ అని కాదు. భగవంతుడు ప్రతి ఒక్కడికి ఒక అద్భుతమైన బంగారు కిరీటాన్ని ఇస్తాడు, బంగారమైన న్యాచురల్ టాలెంట్ ఇస్తాడు. అది నువ్వు ఎంత ఫాస్ట్గా తెలుసుకొని దాని మీద నువ్వు సాధన చేసి దాని మీద నువ్వు వర్క్ చేసినట్టయితే నువ్వు ఒరిజినల్ అవుతావు, నువ్వు బంగారు కిరీటాన్ని పెట్టుకోవచ్చు, నువ్వు ప్రజలకి నువ్వు ఇంకాస్త సర్వీస్ ఇవ్వచ్చు. అది కాకుండా ఇంట్లో పేరెంట్స్ చెప్పారనో టీచర్స్ చెప్పారనో లేదా నీకు ఇష్టం లేని ఫీల్డ్లో నువ్వు వెళ్ళావు అనుకోండి, ప్రతిరోజు ముక్కుతూ ములుగుతూ ఏడుస్తూ బాధపడుతూ ఆ జాబ్ చేయాల్సి వస్తుంది, అది అవసరమా? చాలామంది హస్బెండ్స్ ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉంటారో తెలుసా అండి, నాన్నగారు చెప్పారు డాక్టర్ అవ్వమని, తాతగారు చెప్పారు లాయర్ అవ్వమని, పక్కింటోడు చెప్పాడు ఇది అవ్వమని, అంతే తప్ప నీకు ఒకటి అవ్వమనేది ఒకటి ఉంది, దాన్ని ఎందుకు వర్క్ చేయట్లేదు? ఎందుకంటే నువ్వు నిన్ను నమ్ముకోవట్లేదు. ఈ ప్రపంచంలోనే గట్టిగా 6 నెలలు కష్టపడితే ఏ ఫీల్డ్ అయినా సెట్ అవ్వచ్చు. ఇప్పుడు నువ్వు ఒక రాంగ్ ఫీల్డ్ ఉన్నావు, రోజుకి ఒక 8 అవర్స్ ఇష్టమైన ఫీల్డ్లో కష్టపడ్డావు అనుకోండి, ఆ స్కిల్స్ నువ్వు ప్రపంచానికి చూపించావు, నిన్ను గుర్తిస్తావు, ఎందుకంటే ఆల్రెడీ నీకు ఆ టాలెంట్ ఉంది.
దానికి నువ్వు మళ్ళీ సాధన చేసావు. ఈ ప్రపంచంలో ఎవరికి తెలిసిన రెస్పెక్ట్ ఇస్తారు? ఎవరైతే మాస్టరీ లెవెల్లో ఉంటారో, నాచ్ రకం టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు. సో మాస్టరీ సంపాదించాలి. ఒక ఫార్ములా ఉందండి, 10,000 అవర్స్ అని. అంటే నువ్వు ఏదైనా ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని అందులో 10,000 అవర్స్ నువ్వు టైం ఇన్వెస్ట్ చేసి ప్రాక్టీస్ చేసినట్టయితే నువ్వు మాస్టరీకి వెళ్ళచ్చు. ఇప్పుడు మీరు ఎవరైనా హెయిర్ బాగా కట్ చేశారు అనుకోండి, లేదంటే గిటార్ బాగా ప్లే చేస్తున్నారు అనుకోండి, లేదు ఫుడ్ బాగా వండుతున్నారు, మీరు ఎవరికి వెళ్ళి ఆర్డర్ ఇస్తారు? మీరు బాగా చేసినోడికే కదా. ఆడికి ఆ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది తెలిసింది? ఎవ్రీ డే టైం అండ్ ఎనర్జీ పెట్టి ప్రాక్టీస్ చేశాడు, అప్పుడు టాలెంట్ ఫామ్ అయింది. ఆ టాలెంట్ ని మార్కెట్ లో అమ్ముతున్నాడు. ఓకే, మరి నీకు ఆ టాలెంట్ రావాలంటే ఏం చెయ్యాలి? టైం అండ్ ఎనర్జీ ఎఫర్ట్స్ పెట్టాలి. ఆ టైం అండ్ ఎనర్జీ ఎఫర్ట్స్ ఇష్టమైన ఫీల్డ్ లో పెడతావా, ఇష్టమైన ఫీల్డ్ లో పెడతావా? ఇష్టమైన ఫీల్డ్ లో పెట్టావు అనుకోండి, నీకు ఆ పని చేసినట్టు ఉండదు, ప్రతిరోజు ఆడుకున్నట్టు ఉంటుంది. పూరి జగన్నాథ్ ఒక మాట అంటాడు, నీ ట్రైన్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయి. నీకు ఇష్టమైన ఫీల్డ్ లో నువ్వు చేస్తే నువ్వు ఏ రోజు కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఆ పని చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు. సచిన్ టెండూల్కర్ ఒక మాట అన్నాడండి, ఏమంటాడంటే, సార్ మీరు ఎప్పుడైనా టైర్డ్ అయ్యారంటే నేను ఇప్పుడు టైర్డ్ అవ్వలేదు, క్రికెట్ ఆడకపోతేనే టైర్డ్ అవుతున్నా అంటారు. ఈ రోజు మీరైనా యాంకర్ మీరు కష్టపడుతున్నారంటే కష్టపడరు, మీరు చేయకపోతేనే మీకు కష్టంలా ఉంటుంది. అలాగే ఒక డాన్సర్ కానివచ్చు, ఒక కెమెరామ్యాన్ కానివచ్చు, ఒక మ్యూజిషియన్ కానివచ్చు, ఒక డైరెక్టర్ కానివచ్చు, వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవ్వరు. వాళ్ళు కొండల మీదకి వెళ్తారు, షూట్ చేస్తారు, తుప్పల్లోకి వెళ్తారు, వాళ్ళు ఎప్పుడు కష్టపడినట్టు ఎప్పుడు ఫీల్ అవ్వరు. ఆ పని చేయకపోతేనే కష్టంలో ఉంటుంది. అలా నువ్వు ఏదైతే ఇష్టమైన ఫీల్డ్ పెట్టుకొని 90% కష్టపడి దానికి 10% లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసావు అనుకోండి, నీ లైఫ్ పరిగెడుతుంది అనమాట. ఇష్టం లేని ఫీల్డ్ చేస్తూ నువ్వు ఎంత లా ఆఫ్ అట్రాక్షన్ వచ్చాయి, ఎన్ని గుళ్ళకి వెళ్ళు, ఎన్ని టెంపుల్కి వెళ్ళు, నీ లోన్ ఫీలింగ్ ఏంటి? నాకు ఈ పని ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఆటోమేటిక్గా నువ్వు ఫీల్ అవుతావు. సో మనిషికి 2 జన్మలు ఉంటాయి, ఒకటి పుట్టే జన్మ, 2 నీకు ఇష్టమైన ఫీల్డ్ సెలెక్ట్ చేసుకునే జన్మ. అది ఏంటో ఎంత ఫాస్ట్గా తెలుసుకుంటే నీలో ఉన్న ఒక కొత్త మనిషి బయటకు వస్తాడు అనమాట. అలా వచ్చేది అండర్డెక్స్ వాసు ఎంటర్టైన్మెంట్స్ అని నేను కొత్త స్టార్ట్ చేశాను. నాలో ఎంటర్టైనర్ ఉన్నారండి, ట్రైనర్ కాకుండా. సో అది పప్పు గారు. సో ఒరిజినల్గా ఉంటారో డూప్లికేట్గా ఉంటారా అనేది మీ చాయిస్ అనమాట. డూప్లికేట్గా ఉంటే మీరు 90 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా అరే నా టైం అంతా ఇష్టం లేని పనికి వేస్ట్ చేశా, నేను కష్టంలో బతికా అంటారు. చాలామంది వెళ్ళి అడగండి, నీకు ఈ పని అంటే ఇష్టమా అంటే లేదండి, ఈఎంఐల కోసం కడుతున్నానండి, పెళ్ళి అయింది కదండి దీనికోసం బతుకుతున్నానండి, అంతే తప్ప అది ఇష్టమైన పని చేయడు. 40 ఇయర్స్ వచ్చినా సరే ఇష్టమైన పనిలో షిఫ్ట్ అవ్వచ్చు. చాలా మంది డిప్రెషన్ అవుతుంటారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు, ఏ చేయాలన్నా కూడా డిప్రెషన్ లో ఫస్ట్ ఉంటారు. డిప్రెషన్ ఫస్ట్, వాళ్ళకి డిసప్పాయింట్ ఫస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళ దాంట్లో కాన్ఫిడెంట్ అనేది ఎలా పెంచాలి, వాళ్ళు ఎలాంటి మోటివేషన్ అయితే కాన్ఫిడెంట్ వాల్యూస్ పెరుగుతాయి వాళ్ళ దాంట్లో? సో ఇక్కడ కాన్ఫిడెన్స్ పెరగాలంటే అండి, కాన్ఫిడెన్స్ అనేది బయట నుంచి రాదండి, మనల నుంచి మనకే వస్తుంది. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే అండి, ఇప్పుడు ఒకడు ఉన్నాడండి ఐఏఎస్కి బాగా ప్రిపేర్ అవుతున్నాడు, లేదా ఒక సింగింగ్ ఆడియన్స్కి బాగా ప్రిపేర్, డైలీ 8 అవర్స్ ప్రిపేర్ అవుతున్నాడు, ఒకటి ఏమీ ప్రిపేర్ అవ్వలేదు, ప్రిపరేషన్తో వెళ్ళాడు అనుకోండి ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రిపరేషన్ ఈజ్ ఈక్వల్ టు ప్రాక్టీస్. సో ఇక్కడ 10,000 అవర్స్ అని ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు 3,000 అవర్స్ వరకు ప్రాక్టీస్, 10,000 అవర్స్ అంటే 3 ఇయర్స్ అనమాట. ఒక స్కిల్ మీద 10,000 అవర్స్ ఎవరైతే పెడతా వాళ్ళు మాస్టరీ లెవెల్కి వెళ్తారు. 3,000 అవర్స్లో ఉండేటప్పుడు కాన్ఫిడెన్స్ అనేది తక్కువ ఉంటుంది, భయం ఉంటుంది. 3,000 అవర్స్ దాటిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకొక 9,000 అవర్స్ 10,000కి వచ్చిన తర్వాత మాస్టరీ లెవెల్కి వెళ్ళిపోతారు. సో నీ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎవ్రీడే ఒక పని చేస్తున్నావు అనుకోండి, డే బై డే పని చేస్తున్నావు అనుకోండి, రోజు నీ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది, అరే ఇదంత సేపు రాని. అదే ఏ పని చేయకుండా నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకోండి, కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. యాక్షన్ క్రియేటే కాన్ఫిడెన్స్, ఇన్యాక్షన్ క్రియేటే సెల్ఫ్ డౌట్. ఒక ఫార్ములా ఉంది, ఏ పని చేయకుండా ఉంటే నీకు సెల్ఫ్ డౌట్ అనేది పెరుగుతుంది. అదే నువ్వు 100x లో 100x అని అడిగారు కదా, 100x అంటే 100x యాక్షన్ చేయడం అనమాట. 100x లో ఎప్పుడైతే యాక్షన్ చేస్తారో ఆటోమేటిక్గా మీ కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది. సో కాన్ఫిడెన్స్ ఎప్పుడు డల్గా ఉందంటే దాని అర్థం ఏంటి, నువ్వు యాక్షన్ చేయట్లేదు, ఖాళీగా ఉన్నావని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఫుల్ బిజీగా ఉండేటప్పుడు చాలా హైగా ఉంటారు, ఒక టాస్క్ కంప్లీట్ చేసినప్పుడు హైగా ఉంటారు. మీరు ఎప్పుడు ఖాళీగా ఉండేటప్పుడే నీవు నెగిటివ్ థాట్స్ వస్తాయి, ఏ పని చేయలేను, అప్పుడే ఎడిక్షన్స్కి వెళ్తుంటారు, అప్పుడే ఈ మందు అలవాట్లు అన్ని ఎడిక్షన్స్ అన్నీ అవుతుంటాయి. సో మనిషి కాన్ఫిడెంట్గా ఉండాలంటే ఎప్పుడు బిజీగా ఉండాలి, ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు ప్రిపరేషన్గా ఉండాలి. ప్రిపేర్డ్గా ఉన్న వ్యక్తి ఏ ఫీల్డ్లో అయినా, ఒక లాయర్ కేసు వాదించాలి, ప్రిపరేషన్తో వెళ్ళాడు అనుకోండి నైట్ అంతా కాన్ఫిడెంట్గా ఉంటాడు. అదే ఒక డైరెక్టర్ కానివచ్చు, ఏదైనా కానివచ్చు, ప్రిపరేషన్ ఈజ్ ఈక్వల్ టు కాన్ఫిడెన్స్ని తీసుకొస్తుంది, ప్రాక్టీస్ ఈజ్ ఈక్వల్ టు కాన్ఫిడెన్స్ని తీసుకొస్తుంది, యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు కాన్ఫిడెన్స్ తీసుకొస్తుంది. అలాగే కాన్ఫిడెన్స్ రావాలంటే సింపుల్ అండి, మీ మీద మీకు నమ్మకం అనమాట. నమ్మకం అనేది రాక్ సాలిడ్గా ఉండాలి. ఎవరైతే హై లెవెల్లో నమ్మకం ఉంటుందో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. నువ్వు అంటే ఒక కొటేషన్ ఉంటుంది, నువ్వు సర్వం కోల్పో, మొత్తం కోల్పో,
నీ ఆత్మవిశ్వాసం, నీ మీద నీకు నమ్మకం ఉన్నట్టయితే మొత్తం తిరిగి వస్తుంది. ధైర్య సాహస లక్ష్మి అంటారు. అన్ని అన్ని లక్ష్మీలు పోయినా సరే ధైర్యలక్ష్మి ఒకటి ఉంటే వచ్చేస్తుంది. కాన్ఫిడెంట్ ఏం లేదండి, నమ్మకం కంటే నెక్స్ట్ లెవెల్ ఫేత్ అనేది ఉండాలి. విశ్వాసం అనమాట, నమ్మకానికి విశ్వాసానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. నమ్మకం అంటే ఏంటి, ప్రూఫ్లు చూసేది అనమాట. విశ్వాసం అంటే ఏంటి, ప్రూఫ్లు లేకపోయినా నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరి మీద, నీ పేరెంట్స్ నేను నమ్మరు, నీ టీచర్స్ నేను నమ్మరు, నీ వైఫ్ నేను నమ్మదు, నీ పిల్లలు నేను నమ్మరు, కానీ ఖచ్చితంగా నేను సాధిస్తా, దీన్ని బద్దలు కొడతా, ఈ ప్రాబ్లం నుంచి బయటకు వస్తా అని ఎప్పుడైతే మైండ్లో బలంగా నమ్ముతావో యూనివర్స్ మొత్తం నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది. పబ్లిక్ నీకు హెల్ప్ చేస్తారు. నీ మీద నీకు నమ్మకం లేకపోతే నీకు ఎవ్వరు కూడా హెల్ప్ చేయరు. సో నేనేం చెప్తానంటే 100x నీ మీద నీకు నమ్మకం ఉండాలి. అలా రావాలంటే నువ్వు ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి, ఎప్పుడు యాక్షన్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు నీకు గుండె ధైర్యంతో ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు భయం ఎప్పుడు వస్తుందంటే, ఏం జరిగినా పరే నాకేమీ అవ్వదు, నేను చూసుకోగలను అనే బలమైన ఒక నమ్మకం ఉండాలి. ఒకటేనండి, కాన్ఫిడెంట్ రావాలంటే, ఓకే ఏదైనా పోతుందంటేనే కదా కాన్ఫిడెన్స్ పోతుంది. పోతే పోనీ అనుకోని, ఏంటండి పోతే పోనీ, మళ్ళీ నేను క్రియేట్ చేయగలను, మళ్ళీ నేను కింద నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వగలను, మళ్ళీ నేను ఏదైనా, ఐఎమ్ ద క్రియేటర్, నాకు ఈ భగవంతుడు ఏదైనా సాధించడానికి పుట్టాడు. నీ కంట్రోల్లో ఉన్నది ఏంటి, యాక్షన్. 90% నీ కంట్రోల్లో ఉన్నదంత వరకు నీ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ నా కంట్రోల్లో ఉందని బలంగా నమ్ముకోవాలి. అలాగే ఎవ్రీడే సెల్ఫ్ టాక్ పెట్టుకోవాలన్నమాట, నేను ఏదైనా చేయగలను, ఐఎమ్ ద క్రియేటర్, ఎఫర్మేషన్స్ అనమాట. నేను ఎంత నేను బౌన్స్ బ్యాక్ అవ్వగలను, నాలో కొండంత ఆత్మవిశ్వాసం ఉంది, నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, నాకు ఒక నేను ఒక సూపర్ హీరోని, నన్ను నేను 100% నమ్ముతున్నాను, నేను ఏదైనా సాధించడానికి పుట్టాను, నా వల్ల ఎందుకు కాదు, నేను ఖచ్చితంగా సాధించి తీరుతాను, పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పినట్టయితే ఖచ్చితంగా నువ్వు ఆ విధంగా తయారవుతావు. సో అదండి కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వడానికి. నైస్ అండి, కాన్ఫిడెన్స్ చాలా పెంచుకోవచ్చు ఆలోచిస్తే. ఓకే, నైస్ టు మీట్ యూ అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంటే ఏ వర్క్ అయినా కూడా మనం వర్క్ చేయకుండా, మనం ఇంటెలిజెన్సీ యూజ్ చేయకుండా సక్సెస్ అనేది ఉండదని చాలా స్పష్టంగా చెప్పడం. మీతో యాక్చువల్లీ నేను మీతో ఇంటర్వ్యూ చేయడానికి కూడా నేను 10 డేస్ వెయిట్ చేశాను. నాకు మీ ఇంటర్వ్యూ మీతో చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా, చాలా కూల్గా, ప్లెజెంట్గా, చాలా పాజిటివ్గా చేశాను. మీరు అడిగే క్వశ్చన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రాక్టికల్గా, లాజికల్గా, ఇంటెలిజెన్స్గా అడిగే యాంకర్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. దాదాపు నేను 50 ఛానల్స్లో దాదాపు 100 యాంకర్స్తో నేను చేస్తుంటాను. ఎవరు బాగా చేస్తారో అనేది నాకు లాజికల్గా, ప్రాక్టికల్గా ఎవరైతే అడుగుతారో నాకు చాలా ఇష్టం. అందులో మీరు కూడా మోస్ట్ హ్యాపీ. థ్యాంక్ యూ పప్పు గారు. థ్యాంక్ యూ, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా చాలా డీటెయిల్స్గా చెప్పుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. Thank you.